అందరికీ శుభోదయం. మనం ఈరోజు తెలుగు సెమిస్టర్ వన్లో ప్రాచీన గ్రంథంలోని గంగిరెద్దు అనే పాఠం యొక్క కవి పరిచయం నేర్చుకోబోతున్నాం. గంగిరెద్దు యొక్క పాఠం యొక్క కవి పరిచయం. ఈ గంగిరెద్దు యొక్క పాఠం యొక్క కవి డాక్టర్ పల్లా దుర్గయ్య. ఈయన యొక్క వీరాభిస్తాం ఒకసారి కవి పరిచయం వల్ల. ఈ డాక్టర్ పల్లా దుర్గయ్య 1916 వరంగల్ జిల్లాలోని మడికొండలో జన్మించడం జరిగింది. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మడికొండలో 1916 జన్మించడం జరిగింది. ఈ యొక్క డాక్టర్ పల్లా దుర్గయ్య 1940 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలిసారిగా ఎంఏ తెలుగు కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క కోర్సులో తొలిసారిగా అడ్మిట్ అయిన వ్యక్తి, అంటే తొలిసారి ఎంఏలో చేరిన వ్యక్తి మన డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇప్పుడు 1940 లోపల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలిసారిగా ఎంఏ తెలుగు కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. అందులో చేరిన తొలి విద్యార్థి మన డాక్టర్ పల్లా దుర్గయ్య. సరే, ఆయన అదే విశ్వవిద్యాలయంలో 1940 చేరిన తర్వాత 1945 నుంచి 60 మధ్య కాలం లోపల అదే చదివిన కాలేజ్ లోపల అధ్యాపకులుగా చేయడం జరిగింది డాక్టర్ పల్లా దుర్గయ్య. తర్వాత 1967 లోపల పదవి విరమణ చేయడం జరిగింది మన డాక్టర్ పల్లా దుర్గయ్య. ఈ యొక్క డాక్టర్ పల్లా దుర్గయ్య ఏమి ప్రబంధ వాజ్పేయి వికాసం అనే అంశం పైన పరిశోధన చేయడం జరిగింది, చేసి ఒక గ్రంథాన్ని పరిశోధన జరిగింది. దానిపై ప్రబంధ వాజ్పేయి వికాసం అనే అంశంపై పిహెచ్డి చేసి ఒక గ్రంథం రాయడం జరిగింది. మన ప్రొఫెసర్ కూడా పిహెచ్డి చేస్తున్నారు కదా అట్లా. అదేవిధంగా ఈయన అనేక రచనలు, కావ్యాలు, ఖండకావ్యాలు రాయడం జరిగింది. అందులో కొన్ని ఏమయ్యా అంటే గంగిరెడ్డి అనేది 1956 రాయడం జరిగింది. అదేవిధంగా పాలగిరి, ఇది ఖండకావ్యం. చతుర వచనేది ఈ విమర్శన గ్రంథం. అల్లసంకృతన, ఇది కూడా విమర్శన గ్రంథం. అదేవిధంగా పారిజాతాపహారణము, మాయాలోకం అనేది నాటకం. ఈ కావ్యము, ఖండకావ్యము, విమర్శన గ్రంథము, నాటకం అనేది గుర్తులేపు అనుకూలంగా గంగిరెద్దు రచనలు, గంగిరెద్దు, పాలవెల్లి, చతుర వచనది, అల్లసంకృతన, పారిజాత పహారణము, మాయాలోకము, ఇవి ఈయన యొక్క రచనలు. అదేవిధంగా ప్రబంధ రాజమయ వికాసం అనే పరిశోధన గ్రంథం కూడా రాయడం జరిగింది డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇప్పుడు మనకు పచ్చని చెప్తున్నాం. అయితే ఇప్పుడు డాక్టర్ పల్లా దుర్గయ్య గంగిరెద్దుని కవితా వస్తుగా ఎన్నుకోవడం జరిగింది. అంటే మనం నేర్చుకునే పాఠము గంగిరెద్దు గురించి. ఇప్పుడు మనకు వచ్చే కూడా సంక్రాంతి కదా, సంక్రాంతి పండుగ రోజు ప్రతి గ్రామం లోపల ఆ గంగిరెద్దులు వాడేస్తారు. దాంతో కొన్ని విన్యాసాలు చేస్తారు. చేసి అది చూసిన ఆ ప్రజలు ఆయనకు ఎక్కువ కొంత సొమ్ము కానీ డబ్బులు కానీ ఆయన సరిపడే ఆహార పదార్థాలు ఇచ్చి వెళ్ళకూడదు జరుగుతుంది. అంటే ఈ యొక్క గంగిరెద్దుని కవిత వస్తువు తీసుకోవడమే అద్భుతము ఈ యొక్క పాఠం లోపల. అంటే దీన్ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఈ యొక్క అంతరించిపోతున్న కళని మనకు ప్రజలకి తెలియజేయడం ద్వారా ఈ యొక్క గంగిరెద్దుని తీసుకోవడం జరిగింది. ఈయన గురించి డాక్టర్ శ్రీనారాయణ ఏమంటున్నాయంటే, పద్యమైన గేయమైన అలవోకగా రాయగల సమర్థుడు పల్లా దుర్గయ్య. తెలంగాణ జానపదంలో వాడుకలో ఉన్న పాణిముత్యాల వంటి నారుడులను, పగడాల వంటి పడుకుబలను సందర్భోచితంగా కూర్చి కావ్యహారాన్ని సౌందర్యం అందించడంలో దుర్గయ్యకు విశిష్ట స్థానం ఉందని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ పల్లా దుర్గయ్య గురించి చెప్పడం జరుగుతుంది. మరొకసారి చెప్పగలండి. పద్యమైన గేయమైన అలవోకగా రాయగల సమర్థుడు పల్లా దుర్గయ్య. తెలంగాణ జానపదంలో వాడుకలో ఉన్న ఆనిముత్యాల వంటి నానుడులను, పగడాల వంటి పడుకుబలను సందర్భోచితంగా కూర్చి కావ్యహారానికి సౌందర్యం అందించడంలో సమర్థుడు మన యొక్క డాక్టర్ పల్లా దుర్గయ్య అని ఈయన గురించి గొప్పగా పోటీలు ఆ యొక్క సి నారాయణ రెడ్డి. ఇది ఈ యొక్క కవి పరిచయం. డాక్టర్ పల్లా దుర్గయ్య అనగానే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చేసిన తొలి వ్యక్తి. అదేవిధంగా అదే విశ్వవిద్యాలయంలో 1945 నుంచి 60 వరకు అధ్యాపకులుగా జీవితం ప్రారంభించిండు. 1967 పదవి విరమణ చేయడం జరిగింది. ఈయన యొక్క రచనలు గంగిరెద్దు, అదేవిధంగా గంగిరెద్దు, పాలమెడ్డి, చిత్ర వచ్చి, అల్లసాటి పెద్దన, పారిజాత పహారణము, మాయారోగం అనేది నాటకం. దీంతో పాటు ప్రబంధ వాజ్మయ వికాసం అనే అంశంపైన పిహెచ్డి చేసి ఆ ప్రబంధ వాజ్మయ వికాసం అనే
గ్రంథం రాయడం జరిగింది. ఇది డాక్టర్ పల్లాదుల యొక్క కవి పరిచయం. మీకు పరీక్ష లోపల ఏమి ఇస్తారా అంటే పల్లాదుర్గయ్య, డాక్టర్ పల్లాదుర్గయ్య అని ఇస్తారు. జస్ట్ ఇంతే ఏం చేస్తారు, దాని నుంచి ఇవన్నీ మనం రాస్తే మనకు 5 మార్కులు పరీక్షలు రావడం జరుగుతుంది. ఇది మన డాక్టర్ పల్లాదుర్గయ్య యొక్క కవి పరిచయము. మన తర్వాత క్లాస్ లోపల ఈ గంగిరెద్దుల వాడు తన యొక్క గంగిరెద్దు నుంచి ఏ విధంగా విన్యాసం చేయించిండు, ప్రజలు ఎట్లా చేసి ఎట్లా దాన్ని ఆస్వాదించిండు, మరి ప్రజలు ఆస్వాదించిన తర్వాత ఆయన ఏమి తీసుకున్నాడు ప్రజల నుంచి అనేది మొదలైన అంశాలు తర్వాత పాఠంలో నేర్చుకోవాలి.